వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని దానాలు చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది, అవి ఏంటో తెలుసుకుందాం. వేడి వాతావరణంలో శరీరం చాలా చెమట పడుతుంది, శరీరంలో నీళ్ళు బయటకు రావడంతో చాలామంది అనారోగ్యానికి గురవుతారు. ఈ సమయంలో దాహద్దులకు చాలా నీరు ఇవ్వాలి, ఒక కుండలో అయినా నీరు పోసి ఇవ్వాలి. చేతితో నీటిని దానం చేయటం ఎల్లప్పుడూ సాధ్యం పడకపోతే ఇంటి చుట్టూ ఉన్న కంటైనర్లు లేదా నిరంతరం తిరిగే రద్దీ ప్రదేశంలో నేను నీటిని ఉంచండి. దీంతో ప్రజలు దారిలో నీళ్లు తాగి పరిస్థితి నెలకొంటుంది. వాస్తు ప్రకారం ఇలా చేయటం వల్ల దేవుడి దయ మీపై తప్పకుండా ఉంటుంది. వేసవిలో బెల్లం దానం చేయటం కూడా ఉత్తమంగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్ర ప్రకారం మొలాసిన్ను దానం చేయటం వలన దాతకి శుభం కలుగుతుంది. అలాగే ఇది వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిష్టను పెంచుతుంది. ఉద్యోగం వ్యాపారాల్లో కూడా పురోగతి ఉంటుంది. తీపి పెరుగు దానం చేస్తే తల్లి లక్ష్మి అనుగ్రహం ఆ వ్యక్తిపై ఉంటుంది, నమ్మకం పెరుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడికి జీవితంలో ఆనందము శాంతిగ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు, కాబట్టి పెరుగును దానం చేయటం వల్ల జాతకంలో శుక్రుడి స్థానం బలపడుతుంది, జీవితంలో శ్రేయస్సు పెరుగుతుంది. మత విశ్వాసాల ప్రకారం పండ్ల దానం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు, సంతానం పొందాలనుకునేవారు కాలానికి అనుగుణమైన పండ్లను తప్పనిసరిగా ఇవ్వాలి, కానీ మొత్తం పండ్లు ఇవ్వాలని గుర్తుంచుకోండి. కట్ చేసిన పండు ఇవ్వకూడదు. బార్లీ సూర్యుడికి సంబంధించిందని నమ్ముతారు. వేసవిలో బార్లీ దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. బృహస్పతి మీ సంపద అదృష్టాన్ని పెంచుతుంది. మరోవైపు సూర్యుడు మీకు గౌరవం శ్రేయస్సును ఇస్తాడు, కాబట్టి దానం వేసవిలో చాలా ముఖ్యమైనది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.